హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబిఎస్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వామాకుతో టీ ఎలా చేయాలో చూద్దాం. ఈ వామాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ వామాకు చట్నీ ఇంట్లో చిన్న తొట్టులో వేసి పెంచుకున్నా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుదలకి, గ్యాస్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండు వామాకులు తీసుకొని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ పాలు పోసుకోవాలి. తర్వాత 3 స్పూన్స్ టీ పొడి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత బాగా మరగనివ్వాలి. టీ బాగా మరిగాక 2-3 పొంగులు వచ్చాక మనం వామాకుని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఈ వామాకు దగ్గు జలుబు నుంచి బాగా ఉపశమనం ఇస్తుంది. జీర్ణశక్తి పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ బాధల నుండి కూడా తప్పిస్తుంది. ఈ వామాకుని టీ అయిపోయే 2 మినిట్స్ ముందు మాత్రమే మనం వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి తెలియదు. ఈ వామాకుతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. చిన్నపిల్లలకి వామ్ వాటర్గా తాపిస్తారు, వామాకు బజ్జీలు చేసుకుంటారు, వామాకు కషాయం తాగుతారు. ఇలా వామాకు టీ ఇప్పుడు మేము చూపిస్తున్నాం. దీన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రోజు ఇదే తాగాలనిపిస్తుంది. 1 గ్లాస్ తీసుకొని అందులో 2 స్పూన్స్ షుగర్ వేసుకొని టీ వడకొట్టుకొని తాగడమే. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలా చల్లని సాయంత్రం వేళ ఇలా వేడివేడి టీ తాగుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.